మోగ జీవులకు వైద్యం చేసే నాదుడు లేకపోవడంతో సీజనల్ వ్యాధులతో ప్రాణాలు వదులుతున్నాయి. పాడి పరిశ్రమపై ఆధారపడి గేదెలే జీవనాధారమైన పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశు వైద్యశాల ఉన్నప్పటికీ వైద్యం చేసే డాక్టర్ లేకపోవడంతో ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామ పశు పోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 15 రోజులుగా వాతావరణ పరిస్థితులు మారాయి. విపరీతమైన మంచుతో గేదెలు అనారోగ్యానికి గురవుతున్నాయి. వైద్యం చేయించుకునేందుకు గ్రామంలోని పశు వైద్యాల వద్దకు వెళితే అక్కడ తాళం తీసేవాళ్లు కూడా లేరు. పశు వైద్యాధికారి, జిల్లా అధికారులకు ఫోన్ చేసినా సమాధానం చెప్పేవాళ్లు కూడా లేని పశు పోషకులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక 15 రోజుల వ్యవధిలో సుమారు 10కి పైగా విలువైన గేదెలు మృతి చెందాయి. బుధవారం రోజు సుమారు 70,000 రూపాయలు విలువైన జెర్సీ ఆవు మృతి చెందడంతో పశు పోషకులు పశు వైద్యశాల వద్ద ఆందోళన చేశారు. గ్రామంలో పశు వైద్యాధికారిని అందుబాటులో ఉంచి పశువులకు వైద్య సేవలు అందించాలని కోరారు. రోజు నుంచి గ్యాస్ వచ్చి తీసుకొస్తుంటే డాక్టర్ ఒక డాక్టర్ లేడు పట్టించుకోవడానికి. కంపౌండర్లు ఉన్నా మేమేం చేయగలుగుతామమ్మా, డాక్టర్ లేని అని చెబుతున్నారు. 3 రోజుల నుంచి తీసుకొచ్చి పెట్టాం, ఇక్కడే చనిపోయింది. ఇక్కడే పెట్టాము, మరి వైద్యం అందుకే కదా చనిపోయింది. పెద్ద డాక్టర్ కూడా ఫోన్ చేసినా కూడా రాట్లా డాక్టర్లు. హాస్పిటల్లో డాక్టర్ అందుబాటులో లేడు. అందుబాటులో 3 రోజుల నుంచి తిరుగుతానే ఉన్నాము, అసలు రానే రాలా డాక్టర్. ఫోన్ చేస్తున్నా గానీ అందుబాటులో లేరు. అదేమంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, ఆ డాక్టర్ అమ్మ ఈ డాక్టర్ అమ్మని ఫోన్ చేస్తుంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు, రాలేదు. మరి ఏ డాక్టర్ ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. మా కారణం ఏంది ఇప్పుడు, అది మా పరిస్థితి. ఏం ఆశిస్తున్నారంటే దీని ప్రాణం ఎందుకు పోయింది? వైద్యం జరగగా మాకు న్యాయం జరగాలి. అది డాక్టర్ మీద చర్య తీసుకుంటున్నాము.